హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ శివన్న ఫ్యాన్స్ మీరు ఎంతమంది ఉన్నారు వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి ఇకపోతే తాజాగా మన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కా శివన్న వచ్చేసి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడనమాట బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి అదేంటో చూసేద్దామా అయితే ముందుగా శివన్న ఏం చెప్పుకొస్తున్నాడంటే ఎందుకో తెలియదు గాని నన్ను విలన్ చేయడానికి చూశారు ఆ ఛానల్ వాళ్ళు అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఆ క్యాండిడేట్ ని బాగా లేపేవాళ్ళు నాకు అప్పుడే కొట్టేసింది ఈ విషయాన్ని యావర్ ప్రశాంత్ లకు కూడా చెప్పాను మేం తప్పు చేస్తున్నామో అతను చేస్తున్నది రైటో తెలియలేదు తప్పులు చేసిన వాళ్ళని పిలిపించి మరి బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడేవాడు తప్పు చేయని నిందించే వాళ్ళు నన్ను విలని చేయాలని తెగ ట్రై చేశారు అప్పుడే నాకు తెలిసిపోయింది ఎండ్ ఏంటనేది నాకు ముందే తెలుసు వాళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ లో ఉంటారని తెలిసిపోయింది నేను బిగ్ బాస్ కి వెళ్ళింది జనం మనుషుల్ని గెలుచుకోవడానికి కప్పు కోసమైతే కాదు జనం మనుషుల్ని గెలుచుకున్నాను విన్నర్ ఎవరో మాకు తెలీదా చెప్పండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పన్నెండవ వారం తర్వాత నన్ను విలన్ చేయాలని చూశారు కానీ వాళ్ళ ప్రయత్నం బెడిస్ కొట్టేసింది జనం దృష్టిలో నేను విలన్ కాలేదు హీరోగానే బయటికి వచ్చాను చిన్న తప్పు కూడా చేయలేదు ఒక ఛానల్ అంటే స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ మిస్ ఫైర్ అయింది నన్ను అలా చూపించి ఉండొచ్చు కానీ వాళ్ళని బ్లేమ్ చేయాలని అనుకోవడం లేదు ఆడియన్స్ ఓటింగ్ ని ఎప్పటికప్పుడు స్క్రీన్ పైన వేయండి ఎన్ని ఓట్లు ఎవరికి పడుతున్నాయో తెలిసిపోతుంది అప్పుడు ఇంకా థ్రిల్ ఉంటుంది కదా బిగ్ బాస్ ఆట అనేది కంటెస్టెంట్స్ మాత్రమే ఆడాలి ఇంకెవరు ఆడొద్దు కంటెస్టెంట్స్ వర్సెస్ ఆడియన్స్ మధ్య ఆట రంచుగా సాగుతుంది వాళ్ళిద్దరే తేల్చుకుంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారనమాట మన శివన్న ఇంతకీ శివన్న ఈ విధంగా అమర్దీప్ గురించి అన్నాడంటారా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది